హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయాలు మొదలుపెట్ట దగ్గర నుంచి అసత్యాలు మాట్లాడటం ఆడిన మాటకి విలువ ఈ రోజు ఒక ప్రకటన చేస్తే మర్నాడు దానికి భిన్నంగా ప్రవర్తించటం తన జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మనకి అతని జీవితమే మనకు తార్కాణంగా కనపడుతుంది రాజకీయాల కోసం రాజకీయాలని ప్రభుత్వ వ్యవస్థని శాసన వ్యవస్థని న్యాయ వ్యవస్థని అది ఇది అని లేకుండా తన అవసరానికి కనపడినటువంటి ప్రతి వ్యవస్థని కూడా దిగజార్చి ఏమార్చి తన రాజకీయ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా దశాబ్దాలుగా వాడుతున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఇంక ఇంతకన్నా దిగజారటాకి ఇంకా అవకాశం లేదులే ఇక దిగజారటాకి ఇంక పాతాళమే అంచు హద్దు అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా దాన్ని ఇంకా కొంగ కుంగి తీస్తూ వ్యవస్థలను కొంగతీస్తూ తను దిగజారుతూ పక్కవారిని కూడా చేయిబట్టుకు లాగే ప్రయత్నం చేస్తూ రోజు నిత్యపోకడైపోయింది ఆయనకి ఇవాళ వ్యవస్థల్ని దిగజారుస్తూ వస్తే కాకుండా రాజకీయాలకి ప్రతిదాన్ని కూడా వాడుకోవటమే కాకుండా చివరికి అశ్లీలాన్ని కూడా ఆయన రాజకీయానికి వాడుకోవటం వదలటం లేదు సాధారణంగా విలువలకి మాటిచ్చేవాడు రాజకీయ నాయకుడు అంటే విలువలకి మా అర్థం చెప్పాలి విలువలకి నిలువుటలాగా నిలవాలి అలాంటిది ఆయన అసత్య అశ్లీల అసత్య అశ్లీల చిత్రాలని సృష్టించటం ఆ సృష్టించిన అశ్లీల చిత్రాలని దృష్ప్రచారం చేయటం తన వంది మాగలైనటువంటి వార్తా ఛానళ్ళ ద్వారా తను సృష్టించిన అసస్య అశ్లీలాన్ని ప్రచారం చేయటం ఇది చాలనట్టు తగుదనమ్మా అని ఇప్పుడు కొత్తగా అమెరికా సంస్థలను కూడా ఈ దిగజారుడు రాజకీయాలకి అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వాడుకోవటం ఇవాళ గడిచిన నాలుగైదు రోజుల క్రితం మంచి సత్యవంతులను ఒక ఇద్దరిని ఏనాడు కూడా అబద్ధం చెప్పకుండా నికార్స్ అయినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా ఆయన మురిగిచ్చారు వాళ్ళు మాట్లాడతారు ఇదిగో సర్టిఫికెట్ సర్టిఫికేట్ తెచ్చాం అమెరికా ఇచ్చింది సర్టిఫికెట్ లేదా మామూలుగా అమెరికా ఎఫ్బిఐ ఇచ్చినట్టు అమెరికా ఇచ్చింది లేదా అమెరికా ప్రభుత్వం ఇచ్చినట్టు ఈ సర్టిఫికెట్ ఇచ్చింది ఇదిగో గోరెంట్ల మాధవతి ఒరిజినల్ నువ్వు చర్య దమ్ము ఉంటే అని మాట్లాడతాడు సిగ్గుందా అని మాట్లాడతారు ముఖ్యమంత్రి గారి కంటే సిగ్గుందా అని మాట్లాడతారు ఇంకొక ఆయన ఇక ఆయన మామూలుగా ఏం మాట్లాడాలి మాట్లాడితే నేను దిగజారటమే ఆ వ్యక్తి మాట్లాడతాడు పెద్ద పెద్ద రంకిలతో మిస్టర్ చీఫ్ మినిస్టర్ వినబడుతుందా అని ఈ తప్పుడు కాగితాలు ఇచ్చుకుని ఎవడినాలి వినాలి నిస్సిగ్గుగా బరితగించి ఈ తప్పుడు కాగితాలని మీరు ఈ అమాయక మీడియా లేదా మీ తొత్తులుగా ఉన్నటువంటి మీడియా ద్వారా సవ్య సమాజానికి దృష్ప్రచారం లేదంటే ప్రజలకి తెలియజేస్తామని చెప్పి మాట్లాడతాడు మొన్న ఆయన ఏంటిది తప్పుడు కాగితాల జిమ్ టాఫర్డ్ అని ఆయన ఏం మాట్లాడాడు ఏం రాశాడు మీ బతుకులు ఇవాళ అసత్యాలతో ఒకరోజు మార్చగలరేమో ఒక పూట మార్చగలరేమో నిజం నిలకడ మీద తేల్తుందనే విషయం వీళ్ళకి తెలియకపోవటం చంద్రబాబుకు తెలవకపోవటం అసలు ఇంత నిశ్శగ్గుగా ఇంత బరి తేగించి ఇంత బజారుకి ఎక్కాల్సినటువంటి అవసరం చంద్రబాబు గారు రాజకీయాల కోసం ఇంత బరిదెక్కించాల్సిన అవసరం ఉందా ఈక్లిప్స్ ఫోరెన్సిక్స్ కామ్ డాట్ కామ్ అని చెప్పని అక్కడి నుంచి ఒక మెయిల్ వచ్చింది పోలీస్ వ్యవస్థ సిబిసిఐడి వ్యవస్థ వారిని సంప్రదించింది సంప్రదిస్తే వారు చెప్పారు లేదండి మాకు ప్రసాద్ పోతిని ఇన్నా ఒక ఆవిడ అనుకున్నాం కదా మాంచి నిఖార్సైన ఆవిడని ఆవిడ మాట్లాడుతూ ఈ సర్టిఫికేట్ కూడా కమ్మోళ్ళు ఇచ్చారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్సక్కాలుగా మాట్లాడుతున్నాను ఈ సర్టిఫికేట్ కూడా కమ్మోళ్ళు ఇచ్చారా మరి కమ్మోళ్ళకి ఇచ్చింది పోతిని ప్రసాద్ ఎవడు ఎవడు ఈ పోతిని ప్రసాద్ కమ్మోడే కదా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా దిగజారి నేను కూడా కమ్మోళ్ళు ఇచ్చారా సర్టిఫికేట్ అని మరి కమ్మోళ్ళకి ఇచ్చింది ఇది ఈ పోతిని ప్రసాద్ ఎవరు ఈ ఏం పని మీకు దమ్ముంటే చంద్రబాబు రాయచ్చు కదా ఈ క్లిస్ట్ ఫోరెన్సిక్స్కి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు ఏజెన్సీకి రాయాలి కదా ఓ పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వు అఫీషియల్గా తెప్పించు ఈ దొంగ పనులు దొంగ పనులు దొంగలతో తెలుగు దొంగలతో ఎన్ని చేయించాల్సిన అవసరం ఏముంది దేవుడు అసలు చంద్రబాబుకి సిగ్గేట్నట్లేడు అసలు దేవుడు కొన్ని లక్షణాలు పెడతాడు మనుషులకి ఇటు కన్నొంకరా కాలంకురా ముత్తి బా మూతి మూతి బాగుంది ముక్కు బాగుంది అందంగా ఉన్నాడు ఇటు రకరకాలుగా సాధారణంగా సిగ్గు పెడతాడు మనుషులకి దేవుడు అసలు సిగ్గుపెడతా మర్చిపోయినట్టు చంద్రబాబు చంద్రబాబుకి సిగ్గు శరం ఏమాత్రం లేకుండా రాజకీయాల కోసం ఏది పడితే అది వాగిస్తాం ఎంతకంటే అంతకు దిగజారటం క్లియర్గా అయినా చాలా క్లియర్ కట్గా పోలీసుకు రాశాడు అరే బాబును నాకు పోతిన ప్రసాదనేవాడు ఒక వీడియో పంపించాడు ఆ వీడియో అడ్రస్ ఇది సోన్ సో ఐడితో నాకు వీడియో పంపించారు ఆ వీడియోలో ఉన్నది వేరే ఒక ఫోన్ కాల్ని రికార్డ్ చేసిన వీడియో ఈ రికార్డ్ చేసింది ఒరిజినలా కాదని అడిగారు ఒరిజినల్ ఒరిజినల్ అని చెప్పాను కానీ ఆ ఫోన్ కాల్లో జరిగినటువంటి ఒక అమ్మాయి అబ్బాయి అశ్లీలంగా ఉన్నటువంటి ఒక పురుషుడు దాంట్లో క్లియర్గా రాశాడు ఒక పురుషుడు ఏదో చూపిస్తున్నాడు కిందగా దానికి రైట్ సైడ్లో ఒక అమ్మాయి ఉంది ఈ నాకు సంబంధం లేదు ఆ వీడియో నాకు సంబంధం లేదు కానీ ఆ కనపడేదాన్ని షూట్ చేసింది మాత్రం ఇది ఒరిజినలే ఎడిట్ చేయలేదు అని చెప్పని రాశాను తప్పితే ఒరిజినల్ దాని గురించి నన్ను ఏం అడగలేదు నాకేం ఎవరూ పంపలేదు మళ్ళీ ఆ పోతిని ప్రసాదనే అతను దీన్ని మార్చి వాయి సర్టిఫికేట్ అని నన్ను అడిగాడు నేను ఆలోచించుకునే లోపే పదజాలం మార్చి ఈ సర్టిఫికేట్ని మళ్ళీ కొత్త సర్టిఫికేట్ ఇవ్వు అని చెప్పి అడిగాడు నేను ఆలోచించుకునే లోపే దాన్ని బయటకు వదిలేశారు నేను ఇచ్చిన సర్టిఫికేట్ కాదు ఇది ఒరిజినల్ అవి చేసిన దొంగ సర్టిఫికేట్ అది అని చెప్పని క్లియర్గా ఆయన రాశాడు జిమ్ అయిన ఆయన అంటే ఇంత నీచానికి దిగజార్చాల్సిన అవసరం ఏంటి రాజకీయాల కోసం అసలు ఈ దిక్కుమాలను రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు గారిని నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇంత అవసరం ఏంటి ఒక అశ్లీల వీడియో సృష్టించడం ఎందుకు ఒక అశ్లీల వీడియో ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఒక ఎంపీ పేరు మీద సృష్టించడం ఎందుకు సృష్టించిన దాన్ని ప్రచారం చేయాలని ఉపలాప ఉపలాట పట్టం ఎందుకు దానికి ఆఖరికి మీ ఇంటి మీ కుటుంబ సభ్యులు కూడా చూసి ఇదేంటి ఈ వీడియో ఏంటి అని ఎందుకు ఒకళ్ళని ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు నువ్వే చెప్పొచ్చుగా నేనే తయారు చేశానమ్మా ఎవరు చూడబాకండి ఏం చెప్పని ఈ తయారు చేసిన దాన్ని మళ్ళీ వైరల్ చేయటం మళ్ళీ దొంగ సర్టిఫికేట్లు తెప్పించటం దొంగ దొంగ సర్టిఫికెట్లు తెప్పించి మళ్ళీ అవి ప్రచారం చేయటం అసలు మాధవ్ గారి అంగాంగాల గురించి అసలు మనకి ఈ ప్రపంచానికి సమాజానికి ఏం సంబంధం ఇన్నిసార్లు మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి అతని మీద కక్ష ఏంటి మీకు మాధవ్కి మాధవ మీద ఈ తప్పుడు వీడియోలు సృష్టించడం అశ్లీల వీడియోలు సృష్టించడం ఈ అశ్లీలాన్ని రాజకీయాల కోసం వాడుకోవటం దేవుడు సిగ్గెట్టినట్టే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గెడితే ఇన్ని తప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఏముంది ఇంత బజారి దిగజారి ఎవరి పోతుని బెసాదు చేయండి ఇవన్నీ కూడా చెప్పండి అన్నారు కదా ఇది కమ్మోళ్ళు వీడియో కమ్మోళ్ళు ఇచ్చిన సర్టిఫికేటా అని మీరే అడుగుతున్నారు కదా మేము కాదు అడిగింది పార్టీ ఆఫీసులో కూర్చుని మీరే మాట్లాడిచ్చారు కదా వాగిచ్చారు కదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ పట్టాభి గారు వీరంతా కుట్రపూరితంగా ఏకంగా అమెరికా సంస్థను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరగాలని చూశారన్నది నిజం కాదా అవునా రిపోర్టుని ట్యాంపర్ చేశారని చెప్పని జిమ్ స్టాఫోర్డ్ చెప్పారు ఏదైతే మీరు చెప్పేటువంటి ఈ క్లిప్స్ ఫోరెన్సిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ సంస్థ రిప్రజెంట్ చేసినటువంటి ఆథరైజ్డ్ పర్సన్ జిమ్ స్టాఫర్డ్ అనే ఆయన ఈ రిపోర్టుని పోతిని ప్రసాద్ ట్యాంపర్ చేశాడు అని చెప్పి ఆయన రాతపూర్వకంగా ఇచ్చాడు ఈ రిపోర్ట్ని ట్యాం ట్యాంపర్ చేయించడం చంద్రబాబు నేరం కాదా చంద్రబాబు చేసినటువంటి నీచాతి నీచం కాదా ఇది ఒరిజినల్ వీడియో లేనప్పుడు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేస్తే మాత్రం ఎన్ని తప్పుడు సర్టిఫికేట్లు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంపీ మాధవ్ గారిని బదనాం చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం మీ కుట్రలు ఫలిస్తాయని ఎలా అమాయకంగా ఊహించుకుంటున్నారు ఈ వీడియో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సృష్టించింది అవునా కాదా ఈ వీడియోని పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ తన వెబ్సైట్లో అవునా కాదా ఈ వీడియో తయారు చేసినందుకు తెలుగుదేశం పార్టీని పోస్టు చేయించినందుకు చంద్రబాబు నాయుడిని దాన్ని నిజ నిర్ధారణ చేసుకోకుండా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ అశ్లీల వీడియోని సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ పోస్టు చేసినందుకు పదే పదే ఈ అశ్లీలన్నీ తెలుగు ప్రజలు చూడలేక చచ్చేంత కూడా చూపించినందుకు ఆ ఛానళ్ళని వాటి యాజమాన్యాన్ని ఆ దొంగ వీడియోలు చూపించి ప్రెస్ మీట్లు పెట్టినందుకు టీడీపీ వారిని చట్టపరంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అలాగే అమెరికా సంస్థే అబద్ధం అని చెప్తున్నప్పుడు టీడీపీపై అలాగే ఎల్లో మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం తప్పకుండా ఈ కంప్లైంట్ల మీద పోలీసుల్ని కఠినమైన చర్యలు తీసుకుని సభ్య సమాజం సిగ్గుపడేలాగా సభ్య సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం సాటి మనుషులకి నష్టమైనదిగా భావించమని చర్య తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పిన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ తప్పుడు చర్యల మీద ఈ దుర్మార్గ కుట్రల మీద రిపోర్ట్ కంప్లైంట్ చేస్తామని